మేషరాశి ఈ రాశి వారు మీ లక్ష్యాలను జాగ్రత్తగా పరిశీలించుకుని వాటిలో అవసరమైన మార్పులను తీసుకురావాలి ముఖ్యంగా గత కాలంలో చేసిన పనులను మళ్ళీ ఒకసారి పర్యవేక్షణ చేసుకున్నట్లయితే చేసే పనుల్లో అవసరమైన మార్పును తీసుకురావడంలో ఆ అనుభవం బాగా ఉపయోగపడుతుంది అజాగ్రత్త వలన కొంత ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా విమర్శలు రావచ్చు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇతరుల నుంచి విమర్శలు వచ్చినప్పటికీ అవకాశాన్ని బట్టి తగిన మార్పులను చేసుకుంటూ గతంలో జరిగిన పొరపాట్లను సవరించుకునే ప్రయత్నం చేయాలి తద్వారా విజయాలను సాధించడము అలాగే పొరపాట్ల నుంచి సవరించుకోవడానికి వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడం వలన దానికి తగిన గౌరవం కూడా మీరు పొందగలుగుతారు ఇతరుల యొక్క ఆలోచన విషయంలో మీరు ప్రత్యేకించి పూనుకుని మార్పులు చేసే ప్రయత్నం చేయడం వలన ఘర్షణలు ఏర్పడే ప్రమాదం ఉంది ఆ కారణంగా జాగ్రత్తగా వహించాలి మీ అభిప్రాయాలకు ఇతరులు అంగీకారాన్ని తెలుపకపోవచ్చు ఆ కారణం చేత వీలైనంత వరకు భావ వ్యక్తీకరణ చేయడం విషయంలో కానివ్వండి లేదా అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం విషయంలో కానివ్వండి ఇతరుల యొక్క మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకుని ముందుకు వేయడము అలాగే దానికి మాట విలువ ఉందా లేదా అవకాశం ఉంటుందా లేదా అనే దాన్ని పరిశీలించుకుని ముందుకు వేయవలసిన అవసరం కనిపిస్తోంది స్నేహ సంబంధాలు బాగుంటాయి స్నేహాలను దీర్ఘకాలికంగా కొనసాగించగలుగుతారు అభిప్రాయ వ్యక్తీకరణలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా విజయాన్ని కూడా సాధించడానికి కొన్ని సందర్భాల్లో అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా స్వలాభాపేక్ష లేకుండా ఎప్పుడైతే మీరు సంభాషణ కొనసాగిస్తారు అప్పుడు గౌరవాన్ని ప్రయోజనాన్ని ఎక్కువగా పొందే అవకాశాలు ఉంటాయి మీ కీర్తి పరిష్ఠాలను పెంచుకోవడానికి తగినట్టుగా మీకు వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడము అలాగే తగిన శ్రమ చేయడం ద్వారా విశేషమైన ఫలితాలని విజయాన్ని సాధించడానికి మార్గాలు సుగమవుతాయి ఆర్థిక లావాదేవీల విషయంలో ఖచ్చితంగా ఉండవలసిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ ఎక్కువగా తీసుకోవాలి కుటుంబ సంబంధిత వ్యవహారాల్లో మీ ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తోంది ఆ విషయంలో బాధ్యతగా వ్యవహరించడం ద్వారా సమస్యలను నివారించుకోవచ్చు అలాగే గౌరవాన్ని కూడా మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం విషయంలో చాలా స్పష్టంగా ఉండవలసిన సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి ఆ సందర్భాల్లో ఎదురు వాళ్ళ మనసు గాయపడకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది గంభీరంగా వ్యవహరించడం ద్వారా చాలా వరకు సమస్యలను పరిష్కరించగలుగుతారు తద్వారా విజయాన్ని సాధించడం కూడా అనుకూలం అవుతుంది ఆర్థిక లావాదేవీల విషయంలో మీ సలహాలు సూచనలు ఇతరులకు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి అలాగే ఇతరుల నుంచి వచ్చే ఆర్థికపరమైన సహకారం కూడా సానుకూలమైన ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది జనని కనక వృష్టిని దక్షిణాం తేర్పయామి అనే మంత్రం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది